డైరెక్టర్స్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉండాల్సిన వాడు శంకర్. కానీ రోబో తర్వాత ఆ స్థాయి సినిమాను తీసుకురాలేకపోయాడు. ప్రస్తుతం చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, అందులో గేమ్ చేంజర్ కూడా ఉంది. అయితే శంకర్ కంబ్యాక్ తర్వాత ప్లానింగ్ మామూలుగా లేదని టాక్ వినిపిస్తోంది. భారతీయుడికి గేమ్ చేంజర్కు లింక్ పెట్టాలనుకుంటున్నాడట శంకర్. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేయడం మాత్రమే కాదు, ట్రెండ్ను ఫాలో అవుతుంటాడు శంకర్. అందుకే తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన చిత్రాలకు సీక్వెల్స్ తీస్తున్నాడు. ఆల్రెడీ భారతీయుడు 2 రిలీజ్కు రెడీ అయింది. వచ్చే ఏప్రిల్లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాను యూనివర్స్ శాసిస్తున్నాయి. పఠాన్కు హెల్ప్ చేసేందుకు టైగర్ వస్తున్నాడు. అదేవిధంగా కోలీవుడ్లో విక్రమ్ టీంలోకి లియో చేరాడు. హిట్ సిరీస్లో చాలామంది హీరోలు నటిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లో శంకర్ సినిమాలు కూడా చేరిపోయాయి అని టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్కు భారతీయుడు 2-3 సినిమాలకు శంకర్ లింక్ కలిపాడట. అదే నిజమైతే రామ్ చరణ్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నట్లే లెక్క. అలాగే భారతీయుడు 3లో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ రూమర్స్ సంగతి ఇలా ఉంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు గేమ్ చేంజర్ను ఎప్పుడైనా రిలీజ్ చేస్తారట. త్వరలోనే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ను శంకర్ లాక్ చేయబోతున్నాడట. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.